మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయింది, కూలిపోయింది, బొందలగడ్డైంది, కేసీఆర్ 100,000,000,000 అవినీతి చేసిండు దీంట్లో అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అయితే అదేమీ లేదు, కాళేశ్వరం ప్రాజెక్టు బాగానే ఉంది, కాంగ్రెస్ పార్టీ కావాలనే దుష్ప్రచారం చేస్తుంది అని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. అందులో భాగంగానే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరంలో ఉన్నటువంటి మేడిగడ్డ ప్రాజెక్ట్ ని చూసేందుకు వచ్చింది. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరితో కలిసి చూసి నిజానిజాలను ప్రజలకు చెప్తామని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. మనతో పాటు పార్టీ నేత రాకేష్ ఉన్నారు. అసలు ఎందుకు ఇవాళ వాళ్ళ టూర్ చేయాల్సి వచ్చింది, ఏం నిజాలు జనాలకు చెప్పాలనుకుంటున్నారు అనేటువంటిది ఆయన అడుగుదాం. రాకేష్ గారు, అసలు ఎందుకు ఇవాళ మీరు ఈ టూర్ ముఖ్య ఉద్దేశం ఏంది? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక కాళేశ్వరం బ్యారేజ్ ఒక్కటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు, కాళేశ్వరం అన్నారం సుందిల్లా ఎల్లంపల్లి అక్కడికేంచి మిడిమానేరుకి ఎత్తిపోసే ప్రాజెక్ట్ ఇది, నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చేసి కాళేశ్వరం అంటే ఒక్క పిల్లరో రెండు పిల్లర్లో కాదు, అవి మొత్తం 86 పిల్లర్లు. కాబట్టి ఆ పిల్లర్లలో ఒకటి జియాలజికల్ అడ్జస్ట్మెంట్ తోటి కొంత అది కుంగుబాటుకు గురైంది, కాబట్టి దాన్ని సరిచేసి కాపర్ డ్యామ్ నిర్మాణం చేయడం ద్వారా ఇక్కడ నుంచి నీళ్లు ఎత్తిపోయచ్చు. సరే నువ్వు చేయాలి, నిర్మాణం చేయాలి, మొత్తం నీళ్ళు కిందికి వదిలిపెడుతున్నా. కానీ ఇప్పటికి కూడా గేట్లు వేయకుండా కూడా నీళ్ళు ఎత్తిపోసే టెక్నాలజీ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉంది. 40,000 క్యూసెక్లు ఉంటే ఇడికించి ఎత్తిపోయచ్చు. ఈరోజు 10,00,000 క్యూసెక్ల నీళ్ళు ఇడికించి పోతున్నాయి. అంటే నువ్వు రోజు 3 టీఎంసీలు నీళ్ళు ఎత్తి అన్నారంలో పోసి ఆడికించి డైరెక్ట్గా మిడ్మానేరు ఎల్లంపల్లి కొండపోచమ్మ దాకా కూడా మనం పోయచ్చు, ఆనంద సాగరు రంగనాయక సాగరు అది కొండపోచమ్మ దాకా మనం పోయచ్చు, మల్లన్న సాగర్ దాకా నీళ్ళు ఎత్తి పారిపోవచ్చు. కానీ నీళ్ళు ఎత్తిపోసే ఫెసిలిటీ ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద దుష్ప్రచారం చేయడానికి ఈరోజు చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మూలకబడ్డదని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఎంత నీళ్లుంటే ఎత్తిపోయచ్చు, ఎందుకు జనాలకు మరి నీళ్లు ఉన్నప్పుడు కూడా జనాలకు ఎందుకు నీళ్లు ఇస్తలేరు కాంగ్రెస్ పార్టీలు? ఇక్కడ 40,000 క్యూసెక్ల నీళ్లు పోతే నీళ్లు ఎత్తిపోయచ్చు, ఫుట్బాల్ కు నీళ్లు అందుతాయి. ఈ రోజు 10,00,000 క్యూసెక్లు పోతాయి. అంటే 10,00,000 క్యూసెక్లు అంటే ఒక్క అంటే మనం 1,00,000 క్యూసెక్లు అంటే 10 టీఎంసీ. డైలీ కూడా ఇక్కడ 100 టీఎంసీల వాటర్ వృధాగా సముద్రంలోకి పోతుంది. నీకు ఇక్కడ 4 టీఎంసీలు ఉన్నప్పుడే నీళ్ళు ఎత్తిపోయచ్చు. ఈరోజు నీళ్ళు ఎత్తుకునే ఫెసిలిటీ ఉన్నది, ఇక్కడ నుంచి ఎత్తిపోయచ్చు. అదే విధంగా నేను ఏమంటున్నా అంటే డ్యామ్ సేఫ్టీ అధికారుల మీద నెట్టేస్తాను. ఇంతవరకు మీరు డ్యామ్ సేఫ్టీ అధికారులకు అన్నారం ప్రాజెక్టు గ్రౌటింగ్ అయిపోయింది, దాని మొత్తం గేట్లు దాన్ని యూటిలైజ్ చేయొచ్చు అని చెప్పేసి ఇంతవరకు యూటిలైజేషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు. కాబట్టి యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వనప్పుడు గవర్నమెంట్ ఇవ్వాల్సిన సర్టిఫికేటు మనం ప్రతిపక్షంగా ఇవ్వలేం కదా. గవర్నమెంట్ చేయాల్సిన పని చేయకుండా ఈరోజు ఇక్కడ నుంచి మొదలు పెడితే సూర్యాపేట దాకా నల్గొండ జిల్లా దాకా కాళేశ్వరం నీళ్ళే పోతాయి. లేకపోతే మాత్రం ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 ఫేజ్ 3 ఇంకోటి నేనంటే ఇప్పటికీ ఆల్రెడీ వరద వస్తలేదు. ఏదైతే ఎస్ఆర్ఎస్పిలో కూడా బ్యాక్ మళ్ళా రివర్స్ పంపింగ్ తోటి మనం నింపుకోవచ్చు అని చెప్పేసి దాన్ని కూడా ఒక ప్రాజెక్ట్ పెట్టినాం. వీటన్నింటి కూడా పండబెట్టే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ రైతులకు మోసం చేస్తున్నటువంటి పార్టీగా మనం చూడొచ్చు. ప్రాజెక్టు కుంగిపోయింది అని కాంగ్రెస్ అంటుంది, కుంగిపోలేదు మంచిగానే ఉంది అని మీరు అంటారు. కానీ ఇద్దరు మధ్యలో జనాలు నష్టపోతారు కదా, జనాలకు ఏం చెప్తారు మీరు? మేడం, ఒక పిల్లర్ కుంగిపోయింది, కుంగిపోలేదని ఎవరు చెప్పలేదు. అది జియాలజికల్ అడ్జస్ట్మెంట్లలో జనరల్ గా ఏమైతే అంటే జియాలజికల్ అడ్జస్ట్మెంట్ జరిగి అక్కడ ఒకటి కుంగిపోయింది. కుంగిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు తోటి సంబంధం లేకుండా కూడా ఈరోజు నీళ్ళు ఎత్తిపోయచ్చు, ఆ ఫెసిలిటీ ఉన్నది. ఒకవేళ కుంగిపోయినా కానీ మనం ఎత్తిపోసుకునే ఫెసిలిటీ ఉంటే మరి ఎత్తిపోయచ్చు కదా. గేట్లన్నీ ఎత్తినా కానీ పోతున్నాయి కదా, నీకు ఫుట్బాల్ కు నీళ్ళు అంతున్నాయి కదా, అందినప్పుడు నువ్వు ఎత్తిపోస్తే అది ప్రజలకు ఉపయోగపడుతుంది కదా అని మేము చెప్పేది. మీ డిమాండ్ ఏంటి ఫైనల్ గా, ఏం చెప్తారు ప్రభుత్వాన్ని, ఏం డిమాండ్ చేస్తారు? వెంటనే కాళేశ్వరంలో ఉన్న పంపులు ఆన్ చేసి అన్నారం రిజర్వాయర్ నింపి అంటే అన్నారం గేట్లు కూడా క్లోజ్ చేసి వెంటనే రైతులకు నీళ్ళు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.